ఇడెన్ స్ప్రౌట్స్ అని మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ సార్. సుమారు 200 మంది పిల్లలు సార్ వీళ్ళు. మేము 2006 నుంచి 17 సంవత్సరాల కొరకు ఫ్రీగా పిల్లలకి ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాం సార్. 10 సంవత్సరాలు పెట్టి ఒక లీజుకి జీవీఎంసీ వారి లీజు స్థలంలో రన్ చేస్తున్నాం సార్. ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఇన్ఛార్జ్ అక్కర్మాణి వెంకట్రావు, అక్కర్మాణి విజయ నిర్మల అనే వాళ్ళిద్దరు కూడా ఆ భూమి మీద కళ్ళు పడ్డారు సార్. ఒకరోజు నన్ను పిలడం జరిగింది. పిలిచి ఈ ట్రస్ట్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయమని అడిగారు. లేదండి, పిల్లలకి సర్వీస్ చేస్తున్నాను, మీరు కూడా వచ్చి ఎవరైనా దీనికి సర్వీస్ చేయొచ్చు, పార్టీలకు అతీతంగా ఎవరైనా చేయొచ్చు అంటే, లేదు ఇది మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు అంటే, నేను అదలాగవుతుందండి, మేము ఇలా రన్ చేస్తున్నామని అంటే, మీరు ఎలా రన్ చేస్తారో చేస్తామని చెప్పి అన్నారు సార్. అన్న తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ విషయాన్ని విజయసాయి రెడ్డి గారికి చెప్పి ఆ స్కూల్ని మేము ఉన్న పలంగా ఏమి లోపల అంతా సార్, మేము 3 బస్సులు పిల్లలు ట్రాన్స్పోర్టు భోజనాలు అన్ని అది సుమారు 200 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి సార్. 2000 సార్ స్థలం 10 సంవత్సరాలు పెట్టి అక్కడే రన్ చేస్తున్నాం సార్. విద్యార్థులు సార్ తినడం కూడా తెలుసు బాగా బాగా, ఇంకా వాష్రూమ్ కూడా ఏం లేదు సార్, అంతా డెవలప్ చేసాం. పిల్లలకి ఉచితంగా సార్ ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి అన్ని కూడా. మొత్తం మమ్మల్ని ఏం చేశారంటే కరోనా సమయంలో బయటకు పంపించేసి ఏమి కూడా బిలాంగ్స్ ఏమి తీయించలేదండి. మొత్తం బస్సులన్నీ కూడా ఇప్పటికి కూడా అలాగ ఉన్నాయి సార్, అందులోనూ రోడ్డు మీద పడిపోయాయి సార్, రోడ్డు మీద ఉన్నాం సార్. ఇప్పటికి కూడా ఇస్తామని చెప్పారు వారం రోజులు, ఇప్పటి వరకు ఏమి చేయలేదు సార్. ఇది 2021 సంవత్సరం సార్, జూన్ 5న జరిగింది సార్. తీసుకు పంపించేశారా? పంపిస్తారు మొత్తం అంతా, కొన్ని డిమాల్ట్ చేస్తారు సార్, కొన్ని షెడ్లు ఉంచారు. మిగతా బస్సులన్నీ మొత్తం పిల్లల ప్రాపర్టీ అంతా కూడా అందులో ఉన్నారు సార్. మమ్మల్ని బయటికి గెంతేసి సీజ్ చేస్తారు. పేపర్లో వచ్చింది, పేపర్లో కూడా వచ్చేసారు. జనసేన వాళ్ళు కూడా వచ్చి బర్త్డేలు, ఎవరి బర్త్డే అందరూ చేస్తారు సార్. మీ తమ్ముళ్ళు కూడా బర్త్డే పిల్లల మధ్య జరుపుతారు సార్. వీళ్ళంతా కూడా దేనికి ఆక్యుపై చేశారని చెప్పారు, వాళ్ళు దేనికి వాడారు అంటే, పిల్లల కోసమే వాడుతున్నాను సార్. ఇది వాళ్ళు దేనికి ఏం చేశారు? లీజ్ అయిపోయిందని చెప్పి మాకు అసలు ఏం చెప్పలేదు సార్, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మీరు ఖాళీ చేయండి కానీ నోటీస్ కూడా ఏమి ఇవ్వలేదు సార్. మేము ఆ రోజు ఇలా బయటకు వెళ్ళాం, అది కరోనా సమయం కదా, స్టాఫ్ అందరూ ఇలా బయటకు వెళ్ళాం, వచ్చి గేట్లు పగలగొట్టి. కరోనా టైంలో చేశారా? కరోనా టైం సార్, జూన్ 2021 జూన్ 5. ఎవరు ఎవరు దృష్టి లేని సమయంలో చేశారు? ఎవరు దృష్టి లేని సమయంలో? శనివారం పోటు సార్, పిల్లలు లేరు అప్పుడు. పిల్లలు లేరు సార్ అప్పుడే, జస్ట్ ఎందుకంటే సెలవులు కదా సార్, కరోనా వల్ల వీళ్ళందరూ జస్ట్ ఇలా వచ్చి మేము కూడా స్టాఫ్ అందరూ మీటింగ్ పెట్టుకుని ఇలా జస్ట్ ఇలా వెళ్ళాం సార్. 1 గంట సమయంలో మేము చూసి మధ్యాహ్న సమయం 12:30కి వెళ్ళాము. ఫుల్గా పొక్కులు ఎంతసేపు పట్టుకొని వచ్చి శుభ్రంగా అవన్నీ చేస్తే సార్, నేను ఒకటే చెప్పాను, మీరు దయచేసి ఇలాంటి ఎంతో మంది దాతలు ఇచ్చి ఇవన్నీ చేయించారు సార్, ఇలాంటి పిల్లలందరూ రోడ్డు మీద పడిపోతున్నారు, దయచేసి ఇది మీరు రన్ చేయండి, మీకు హ్యాండ్ఓవర్ చేస్తాను. ఇది తప్పు సార్ అంటే కనికరించకుండా లాగేసి నన్ను ఇచ్చేసి అసలు బయటకు పంపించి కొన్ని షెడ్లు అని ఎరగొచ్చి ఆ బస్సులు మొత్తం ప్రాపర్టీ అంతా లోపల ఉండి సీజ్ చేసి ఇప్పుడు అక్కడ ఏమి లేదు సార్, తొప్పులై బలిచేసి మన వస్తువులన్నీ అందులో ఉన్నాయి సార్. ఏమి లేదు, సీజ్ చేసి వదిలేశారు అంట, తొప్పులై బలిచిపోయి సార్ అంట. ఎక్కడ ఇది? ఉషోదయ జంక్షన్ సార్, ఎంఎస్పీ కాలనీ. ఎంఈపీ కాలనీ, ఉషోదయ జంక్షన్ సార్. కానీ చాలా దూరం సార్, పిల్లలందరికీ ఫ్రీగా సర్వీస్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వీళ్ళు? వీళ్ళందరికీ ఏం లేదు సార్, చిన్న సార్ రోడ్డు మీద చిన్న షెడ్ ఒకటి ఉంటే దాంట్లోనూ కొంతమంది పిల్లలు 120 మంది పిల్లలు, 130 మంది పిల్లల్ని ఇప్పుడు అలా కూర్చోబెడుతున్నాం సార్. అలాగే వీళ్ళకి ఏం లేదు, భోజనాలు కూడా వండడానికి రోడ్డు మీద ఉండుతున్నాం సార్. ఎక్కడ ఉండి, ఏ రోడ్డు మీద ఉండుతారు? అక్కడ చిన్న రోడ్డు ఉంటే ఆ రోడ్డు మీద చిన్న టెంట్ వేస్తే ఉండుతున్నారు సార్. కలిసి వాట్సాప్ మీరు చూస్తాను, చాలా దూరం సార్, పిల్లలందరూ ఇలా పుట్టారని వీళ్ళ ఫాదర్ వీళ్ళ అమ్మగారిని వదిలేశారు సార్. వీళ్ళు మెంటల్ వీళ్ళకి పెన్షన్ ఇస్తారు, పెన్షన్ వీళ్ళిద్దరికి కూడా తీసేశారు సార్ ఇచ్చి, ఈ గవర్నమెంట్లో తీసేశారు సార్, ఇచ్చారు పెన్షన్లు ఇచ్చారు. అప్పుడు ఆ గవర్నమెంట్ నుంచి మండల మన వీళ్ళిద్దరికి తీసేశారు సార్. మనం గవర్నమెంట్ క్రితం వీళ్ళ పిల్లలకి వీళ్ళకేమీ తెలియదు సార్. ఇది వీళ్ళకైతే నాన్నగారు కూడా లేరు, వాళ్ళు ఏదో పనులు, తల్లిదండ్రులు ఇలాంటి మెంటల్ రిటార్డెడ్ పిల్లలు జీవితానికి వింతేస్తారు ఎంత వయసు వచ్చినా వీళ్ళకి. ఇంక వీళ్ళకి తినిపించడం కూడా చేయాలి సార్, అక్కడ అయితే వాష్రూమ్ కూడా వెళ్ళడం తెలియదు సార్. అలాంటి 200 మంది పిల్లలు సార్, ఇంక మనం కొడతారు తిడతారు సార్, వాళ్ళకేమీ తెలియదు సార్. అలాంటి పిల్లలకి నేను ఫ్రీగా 5 వయసులు ఎవరి దగ్గర పిల్లల దగ్గర తీసుకోకుండా అలాగే ఆలయాలు సపోర్ట్ చేసి తీసుకెళ్తున్నాను సార్. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి యూనిఫామ్ బుక్స్ ఎవ్రీథింగ్ ఫ్రీ సార్, మధ్యాహ్నం భోజనాలు కూడా బ్రహ్మాండంగా. దాతలు ఇస్తారు? దాతలు కొంతమంది ఇస్తారు సార్, కొంత మన గవర్నమెంట్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ అని మనకి రికగ్నైజ్ అయింది సార్, కేంద్రం సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్. తావర్చంద్ కలెక్టర్ గారు అప్పుడు చూసి ఇదంతా చేశారు సార్. కొంత వారిబాబు గారు ఎంపీగా ఉండేటప్పుడు, కమ్మంపాటి హరిబాబు గారు గవర్నర్గా ఉండేటప్పుడు
గారి తర్చేత ఆయన వైజాగ్ వచ్చినప్పుడు పిల్లల్ని కూడా చూస్తే మనకి కేసు ఏం చేయలేదా సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ రాయలేదా రాయలేదు సార్ వాళ్ళందరూ ఇంకా ఇది స్టేట్ ఇష్యూ కదా సార్ ఇది అకామిడేషన్ ఇష్యూ కదా అందుకని అదైతే గ్రాంట్ అయితే ఆ తర్వాత వాళ్ళైతే హెల్ప్ చేస్తున్నారు సార్ కొంచెం దాన్ని బట్టి కూడా మనం రన్ చేస్తున్నాం కానీ రోడ్డు మీద కలెక్టర్ ఏం చెప్పలేదు కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను సార్ కమిషనర్ గారు నాకు రెండో రోజే కబుర్ పెట్టారు సార్ ఈ నినాదాలు ఇవన్నీ కొద్దిగా ఈక్ స్థాయికి వెళ్ళిపోతే పిలిచి మీకు వారం రోజుల్లో మేము ఏవేవే అన్ని డెమోట్ చేస్తాం పక్కన మీకు అంత స్థలంలో మీకు అన్ని చేసిస్తామని సుజినా గారు సార్ ఆవిడ కమిషనర్ చేసి ఇలా చేశారు సార్ చాలా దారుణం సార్ ఇలాంటి పిల్లలు కొన్ని మాకేమైనా ఆల్టర్నేట్ అకామిడేషన్ కూడా ఇస్తామని చెప్పి అది కూడా ఇప్పుడు వరకు ఏం చేయలేదు సార్ ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేదు ఎవరు ఏం చేయలేదు వాళ్ళు దేనికి వాడారు కూడా తెలియదు ఇప్పుడు అది అలాగే ఉన్నా సార్ ఇప్పుడు తుప్పులో అన్ని మునుసున్నాయి ఇప్పుడు అలాగే ఉన్నా సార్ స్టిల్ ఇప్పుడు కూడా ఇంకా అదేంటే అరాచకంగా కక్షసాధకుల్లాగా ఉన్నా సార్ అంతే ఇప్పుడు కొన్ని అది ఏమైనా డెవలప్ చేశారు అది కూడా ఏం చేయలేదు సార్ రోడ్డు మీద పడిపోయింది సార్ అలాగే చాలా దారుణం సార్ ఇలాంటి పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నాయి సార్ వీళ్ళకి చాలా స్పెసిఫిక్ ఎవరిని ఆదరిస్తారు సార్ నేను అర్థం చేసుకోండి నాకు అవగాహన అన్ని విధాలుగా సహకారాలు అందించారు సార్ మాకు నిజంగా వాళ్ళు కూడా యూనికార్న్స్ పిల్లలు కొనిచ్చడం సుందర్ విజయ్ కుమార్ గారు యాదవ్ గారు వీళ్ళందరూ కూడా బాగా హెల్ప్ చేశారు సార్ శ్రీనివాస్ గారు అని ముందు శ్రీనివాసరావు గారు కూడా ఇంటి దగ్గరలోనే సార్ ఇది శ్రీనివాస్ గారు అనంతగిరి ల్యాండ్ ఇష్యూ